బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం గ్రామంలో గుత్తికొండ శ్రీరాములు క్రీడా ప్రాంగణంలో అండర్-23 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూపర్ 7 క్రికెట్ యూత్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ రాష్ట్ర స్థాయి అండర్-23 క్రికెట్ పోటీలలో 10 జట్లు పాల్గొన్నాయి. ఒక్కొక్క జట్టులో 7 మంది క్రీడాకారులతో 6 ఓవర్ల మ్యాచ్ నిర్వహించినట్లు సూపర్ 7 క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ పోటీ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు భీమతాటి వెంకటరమణయ్య పాల్గొని క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో మొదటి స్థానం నెల్లూరు జట్టు కైవసం చేసుకోగా రెండో స్థానం ఒంగోలు, మూడో స్థానంలో చిత్తూరు జట్టు నిలిచాయి. సూపర్ 7 క్రికెట్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేసినట్లు సూపర్ 7 క్రికెట్ అసోసియేషన్ సభ్యులు గురవయ్య తెలిపారు. రంజీలు ఆడగలవా, జిల్లాలు దాటగా అనుకుంటారు. మనలో పట్టుదల ఉంటే మనలో ప్రతిభ ఉంటుంది. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో మంచి స్థాయిలో చూస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ముందుగా థర్డ్ ప్లేస్ గోస్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్ టీమ్. కంగ్రాచులేషన్స్ టీమ్కి. వాళ్ళందరూ డయాస్ వచ్చి ఈనాటి గెస్టుల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా మీది ఎవరు చెప్పు అందులో ప్రకాశ్ అని. ఓకే, థ్యాంక్ యూ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.